స్వాగతం. ఈ రోజు మనం నెల్లూరు పెళ్ళ నది తీరంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది అలా స్విమ్మింగ్ చేస్తూ ప్రశాంతంగా ఉదయం లేదు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు నిజంగా ఎంత గ్రేట్ అండి, ఎంత మార్నింగ్ వేసి స్విమ్మింగ్ రావడం చాలా చాలా గ్రేట్ అండి. మనం నిజంగా చెప్పాలంటే మార్నింగ్ వేసి స్విమ్మింగ్ చేస్తే మన హెల్త్ కి చాలా చాలా మంచిది. అలానే ప్రతి ఒక్కరు కొంతమంది ఒక సమూహంగా ఏర్పడి ఇక్కడ అందరూ అలా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. అలానే ఈ స్విమ్మింగ్ లో భాగంగా వాళ్ళు వాళ్ళ దైవృత్తిని చదువుతున్నారు. ఇక ఇసుకతో శివలింగాన్ని చేసి రోజు సూర్య నమస్కారాలు మీకు దేవుడు పూజ చేస్తారు. చాలా గ్రేట్ అనమాట. అలానే ఇక్కడ ఇంకొక చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ స్విమ్మింగ్ చేసే వాళ్ళల్లో రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో మన మూపల్లో జరిగిన ఈత పోటీలో మన నెల్లూరు జిల్లాకి కీర్తి తీసుకొచ్చి పెట్టి కొన్ని మెడల్స్ తీసుకొచ్చారు. వాళ్ళతో సరదాగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. Thank you.
నేటి సన్మానం ఎంత గొప్పగా జరిగిందో, ఇది ప్రతిభకు మనం చేసినటువంటి సన్మానం అన్నమాట. అలానే ఇక్కడ ఈ స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఒక సార్ ఉన్నారు, సార్ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఇలా అందరినీ మాకు దగ్గరికి చేర్చి స్విమ్మింగ్ అని చెప్పి ఒక అసోసియేషన్ తయారు చేసి, పినాకినేని అసోసియేషన్ తయారు చేసి ఈ రోజు ఇంత గొప్పగా ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణం సార్ ఉన్నారు. ఆ పాప మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ముందుగా పినాకిని స్విమ్మింగ్ అసోసియేషన్ ఇంత విజయం సాధించిన దానికి మా పినాకిని స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర జాతీయ స్థాయిలో అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కీర్తి మా అందరికీ దక్కుతుంది. పినాకిని స్విమ్మింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నేను పెంచలేని నేను అధ్యక్షుడిగా చరిచంద్రబాబు, నాగేశ్వరరావు, జేఎల్ సత్యం, శేషు అందరూ ఉంటున్నాము. మేము ప్రతి నిత్యం ఇక్కడ వందల మంది ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటూ వారికి మెలకువలు నేర్పిస్తూ ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాము. రాష్ట్ర స్థాయి పోటీలకి నలుగురిని పంపించాము. నలుగురు 12 మెడల్స్ తీసుకురావడం చాలా గొప్ప. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 3 మెడల్స్, 12 మెడల్స్ తెచ్చారు. ఇది మాకు చాలా స్ఫూర్తిదాయకం. ఆ ఉత్తేజంతో నేషనల్స్ భోపాల్లో జరిగిన నేషనల్స్ వెళ్లారు స్విమ్మింగ్ పోటీలకి. ఆ స్విమ్మింగ్ పోటీలలో 2 సిల్వర్ మెడల్స్ తెచ్చారు. అది కూడా మాకు ఉత్తేజం కలిగించింది. అదే కాకుండా మేము మెడుకు స్విమ్మింగ్ పూల్లో ఉండి మెడుకులు నేర్చుకుని చేస్తున్నారు. మేమే ఏమి లేకుండానే ఈ సహజ సిద్ధమైన ప్రణానదిలో ప్రతి నిత్యం ఈత కొట్టుకుంటూ వ్యాయామంతో పాటు మంచి చక్కటి గాలి, చక్కటి వాతావరణంలో ఇక్కడ సృహత్వ వాతావరణంతో అందరం కలిసి ఉంటున్నాము. ఈ కలిసి ఉండడంతో పాటు మా పినాకిని స్విమ్మింగ్ అసోసియేషన్ ని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దేవాలా, అలాగే జాతీయ స్థాయిలో దేవాలని, ప్రజెంట్ అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీలు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి కృషి చేస్తున్న జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మాకు ప్రోత్సహిస్తున్న ఇక్కడ అందరికీ కార్పొరేటర్లకైతే ఇక్కడ వచ్చే స్విమ్మింగ్ మిత్రులకి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మాలో పురువృద్ధుడు సుబ్బరాయుడు అని ఆయన దగ్గర గత 40 ఏళ్లుగా స్విమ్మింగ్ చేసుకుంటూ ఇక్కడ గడుపుతున్నాడు. ఈ స్విమ్మింగ్ చేసుకుంటూ అనేక వందల మందికి ఈత నేర్పించడం జరిగింది. అలాంటి ఆయన ఓల్డేజ్ అయిపోయాడు, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయనకి ఆర్థిక సహాయం చేసేదాని కొరకు మేము మా వంతు కృషిగా 30,000 రూపాయలను ఈ రోజు ఆయనకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 10,000 రూపాయలు ఆయన మిత్రుడు డాక్టర్ దేవరాజు ఓలా గారు ఇవ్వడం జరిగింది. మిగిలిన 20,000 రూపాయలు మేము మా అసోసియేషన్ తరఫున ఆ సుబ్రాయుడికి అందజేశాము. అంతేకాకుండా ఈ రోజు స్విమ్మింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి ఎందుకు మేము సన్మానం చేస్తున్నామంటే, ఈ స్ఫూర్తితో ఈసారి అనేక మెడల్స్ తెచ్చి మా నెల్లూరు ఖ్యాతిని రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో నిలపాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఉండడం చాలా లేదనమాట. సార్ చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. సార్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మరి మన ముందు జిల్లాకి మరింత మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తితో కూర్చున్నాం. అలానే మనతో మన మెడల్ సాధించినటువంటి ఆనుమతి మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని సంవత్సరాలు స్విమ్మింగ్ చేస్తాం? నేను 35 ఇయర్స్. అలాగే మా దగ్గర జ్ఞానశేఖర్ ఒక సిల్వర్ మెడల్ వచ్చింది, అట్లాగే శేషు గారికి ఒక సిల్వర్ మెడల్ వచ్చింది, ఇంకా శివకోటారెడ్డి అని ఆయన వచ్చాడు, ఆయన కూడా ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. అట్లాగే విజయవాడలో ప్రతి సంవత్సరం వాళ్ళు రివర్ క్రాస్, కృష్ణా రివర్ క్రాస్ పోటీలు పెడతారు. అందులో నెల్లూరు నుంచి గత 15 సంవత్సరాలుగా మన ఈ పెన్నా నదికి వస్తూ స్విమ్మింగ్ చేస్తూ వస్తున్నాను. కేవలం ఒక వ్యాయామం కోసమే మేము వస్తూ మా ఫ్రెండ్స్ అభినందిస్తూ మా స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము 2013లో హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగిన పోటీల్లో కూడా రాష్ట్రస్థాయి పోటీల్లో కొన్ని మెడల్స్ కూడా నేను తీసుకొచ్చాను. అలాగే 2015 మన 13లో జరిగిన వైజాగ్ లో జరిగిన కాంపిటీషన్ లో కూడా ఒక రజత పథకం సాధించుకుని వచ్చాను. అలాగే ఇంకా ముందు కూడా అన్ని స్థాయిల పోటీల్లో కూడా నేను పాల్గొనాలని ఆశాదృక్పంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరిన్ని కార్యక్రమాలు అలా సార్, మీ పేరు టీ చెప్పాలేము. వైజాగ్ వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి 3 మెడల్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు భోపాల్ వెళ్ళి 1 మెడల్స్ తీసుకొచ్చాను. జాతీయ స్థాయి వైజాగ్ లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చాను, గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను. భోపాల్కి వెళ్ళి సిల్వర్ మెడల్ తీసుకొచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు స్విమ్మింగ్ చేస్తున్నాను? ఒక 3 ఇయర్స్ నుంచి, 3 సంవత్సరాల నుంచి ఈత నేర్చుకుంటున్నాను. పెన్నా నదిలో మా పెంచలయ్య గారు ఆధ్వర్యంలో ఈత నేర్చుకుని సార్ చెప్పినట్టు విని అక్కడికి వెళ్ళి వచ్చిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సూపర్ అండి. నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఈ ఇతర అసోసియేషన్ ఎంతో గొప్పగా ప్రోత్సాహం కల్పిస్తుంది.
నేను స్టేట్ లెవెల్లో 3 ప్రైజులు గెలుచుకున్నాను, అలాగే నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేశాను, కొంచెంలో ప్రైజ్ మిస్ అయింది. నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈసారి ఇంకా కూడా ప్రైజులు తీసుకొస్తాను కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన సంత్ గారు కూడా ప్రోత్సాహం మాకు ఎంతో ఉంది. ఆయన జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆయన ద్వారా కూడా మేము ఎంతో గొప్ప ఫీల్ అవుతారు. పింఛిలి సార్ గారు పెద్దగా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అలానే మనతో ఉన్నారు స్విమ్మింగ్ సెక్రటరీ సార్, సార్తో మాకు ప్రయత్నం లేదు సార్. మీ పేరు చెప్పండి. సుమత్ కుమార్, జిల్లా అమ్యూచర్ ఆక్వాటిక్ అసోసియేషన్ సెక్రటరీ అండి. నేను సనత్ కుమార్. నేను నా అసోసియేషన్ తరఫున మా పినాకిని స్విమ్మర్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వీళ్ళకి ముఖ్యంగా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో 12 మెడల్ మన నెల్లూరు జిల్లాకు సాధించారు మాస్టర్స్ గారు. తర్వాత 12వ జాతీయ స్థాయి భోపాల్ లో వెళ్లారు. ఆడొచ్చేసి 2 సిల్వర్ మెడల్. మొట్టమొదటిసారి మన నెల్లూరు జిల్లాకి స్విమ్మింగ్ లో మొట్టమొదటిసారి రావటం ఇదేనండి. 2 సిల్వర్ మెడల్ చక్కలింగం వారికి, హరిసింగ్ గారికి 2 సిల్వర్ మెడల్ వచ్చాయి. ఏడు నాకు చాలా సంతోషం. అసోసియేషన్ సెక్రటరీ నాకు చాలా సంతోషం ఉంది. ఏడుకి ఇంత ప్రోత్సహించినటువంటి ఈ పినాకిని స్విమ్మర్స్ పెంచలే సార్ గారు కానీ, మా నాయసరామన్ ఉన్నాడు నాయసరామన్ గారు కానీ, చరణ్ గారు కానీ, నూనెమల్లి గారు కానీ, సత్యవన్న కానీ, వీళ్ళందరికీ పదే పదే నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఇంత చక్కగా వీళ్ళకి అరేంజ్ చేసి ఇంత గ్రాండ్ గా వీళ్ళకి సన్మానం చేసిన దానికి నాకు సన్మానం చేసినట్టుగా ఉంది ఈ సన్మానం. నేను చాలా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ టైం ఇదే జాతీయ స్థాయిలో 13వ జాతీయ స్థాయి టోర్నమెంట్ లో 10 మెడల్స్ తక్కువ లేకుండా కొడతారని, కొట్టిస్తామని ఈ సభాముఖం గారు నేను ఆకాంక్షిస్తూ మీకందరికి ఈ పినాయిని సింహర్స్ అసోసియేషన్ వారికి, పినాయిని సింహర్స్ కి, వీళ్ళ ప్రోత్సాహులకి, హౌత్సాహులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా చేసిన దానికి మా పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. నిజంగా చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఈ వయసులో ఇలా గెలవ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయానికి కారణమైనటువంటి పెంచలి గారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలానే మన నెల్లూరు జిల్లాకి 12 రాష్ట్ర స్థాయిలో 12 మెడల్స్, జాతీయ స్థాయిలో 2 మెడల్స్ సంపాదించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ నెల్లూరుని ఒక మెట్టు ముందుకు తీసుకున్నవాళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా RAC 24x7 నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలానే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న కాన్సెప్ట్ తో పెంచలే గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళని స్పెషల్ గా మనం ఎంతైనా అభినందించాలి. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిస్తూ మరలా ప్రసారం అయ్యే మరొక ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ ప్రదీప్ తో శ్రీకాంత్, టేక్ కేర్, బై బై. పెన్నా తీరం, ఆ తీరంలో పారే నీరు, ఆ నీటిలో వ్యాయామం కోసం ఈత, మనశ్శాంతి కోసం ఆహ్లాదకర వాతావరణం, దీంతో ఆ ప్రాంతమంతా ఆరోగ్య పరిరక్షణతో పాటుగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక్కడకు వచ్చేవారు ప్రతిరోజు సైకత శివలింగం ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఆధ్యాత్మిక శోభకు నాంది పలికారు. గత 30 సంవత్సరాలుగా దాదాపు నగర ప్రజలు రోజు 200 మంది దాకా ఇక్కడికి వచ్చి ఈత కొడుతుంటారు. వ్యాయామంతో పాటుగా పెన్నాలో ఈత కొట్టి శుభ్రంగా స్నానం చేసి సైకత శివలింగం ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం కనుక ఆ రోజు ప్రత్యేక పూజలతో పాటు 5 రకాల అభిషేకాలు చేస్తుంటారు. పినాకిని సింహర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పెన్నా నది తీరంలో స్నానం ఆచరించి శాస్త్రోక్తముగా శివుడికి అభిషేకం చేస్తూ సైనిక లింగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అనాదిగా ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు అన్ని ఏర్పాటు చేస్తూ అందరం కలిసి ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో, ఇది మహాభాగ్యం ఇది. అందులో మన నెల్లూరు సింహపురి పట్టణానికి ఇది మహాభాగ్యంగా అనుకోవాలి. ఇక్కడ అందులో పెన్నా నది తీరంలో మనకి పెన్నా నది కూడా నెల్లూరు పట్టణానికి ఉత్తర భాగంలో ఉంది, అది ఒక మహాభాగ్యం నెల్లూరు పట్టణానికి కూడా. నెల్లూరు కూడా, సింహపురి పట్టణం కూడా దినదినాభివృద్ధి చెందేదానికి కూడా ఇది చాలా శ్రేయస్కరమైనది పెన్నా నది తీరం. అందులో మనకి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, జొన్నవాడ, అక్కడి నుంచే ఈ నదీ తీరం ప్రవహిస్తూ ఇక్కడ తిరగాళమ్మ గుడి, అదేవిధంగా రంగనాథ స్వామి, శ్రీరంగనాథ స్వామి టెంపుల్ నదీ తీరంలో పోతూ అక్కడ వాళ్ళు కూడా శాస్త్రోక్తంగా రోజు ఉదయాన్నే ఇక్కడ పెన్నా నది తీరంలో నీళ్లు తీసుకెళ్లి రంగనాథ స్వామికి అభిషేకం చేస్తూ ఈ మహాభాగ్యం ఇది అందరికీ, మన అందరు నెల్లూరు సింహపురి పట్టణ ప్రజలందరికీ ఇది మహాభాగ్యం. రామాయణ కాలంలో కూడా రావణాసుడి అమ్మగారు
రామాయణ కాలంలో ఆమె రాజ్యంలో వీధికి 4 శివాలయాలు ఉండేవి. కానీ ఆమె సముద్రంకి అంచుకొచ్చి సైతికలింగం చేసి పూజ చేసేది. అంటే సైతికలింగం అంత ప్రత్యేకత ఉంది. అందువల్ల ఆ సైతికలింగాన్ని గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ తయారు చేసి రోజు పూజ చేసుకుని దాంతో ఆధ్యాత్మికంతో కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నాం ఇక్కడ మేము. ఆ వ్యాయామం ఈత 4 నిమిషాలు ఈత కొట్టుకుని తర్వాత దేవుడికి వారానికి ఒకసారి నైవేద్యం మహానైవేద్యం కూడా ఇస్తా ఉంటాం. కార్తీక మాసం అయితే ఈ 41 రోజు ఆ మాలలేసి అయ్యప్ప భక్తులు అయితే మందులు వచ్చి ఇక్కడ నదీ స్నానం ఆచరించి సైతికలింగానికి పూజ చేసుకుని పోతాం. వ్యాయామంతో పాటు ఆధ్యాత్మికం జోడించాం.